తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించి నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రతి రైతును ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా మంత్రులు ఎక్కడా నష్టపోయిన రైతులను పరామర్శించిన సందర్భాలు కనిపించలేదని విజయసాయిరెడ్డి అనుమతి లేనిదే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ మంత్రి కూడా పర్యటన చేయకూడదనే ఆదేశాల మేరకు జిల్లా మంత్రి పర్యటన చేయలేదని ఆయన దుయ్యబట్టారు ఎన్నికల ప్రచారంలో రైతులు ఎవరూ వ్యవసాయ ఇన్సూరెన్స్ చెల్లించొద్దని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని గతంలో హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుపై ఉందన్నారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ వెళ్ళి అంత పరిశీలన చేసి ఆ రైతులకి ఓదార్పు చేసి వచ్చిన సంఘటనలు మన గతంలో ఎన్నో చూసాం ముఖ్యమంత్రులు కూడా కొన్ని ప్రాంతాల పరిశీలనకు వెళ్ళివారు కానీ వేళ ఇంత కష్టం వస్తే ఎక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒకసారి అలా హెలికాప్టర్ వేస్తే న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పి మేము చెప్తున్నాం మీకు అంతేకాకుండా జగన్ రెడ్డి గారు మీరు ఎన్నికల ముందు క్రాఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు ఏం చెప్పారు ఆ రోజుని రైతులకి కాఫ్ క్రాఫ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మీరు కట్ట అవసరం లేదు ఇన్సూరెన్స్ తాలూకు ప్రీమియం ఏవైతే రైతులు కట్టాలో రైతుల తరఫున ఎంత డబ్బు అయినా సరే నేనే కడతానని చెప్పి ఎన్నికల ముందు మాట లేదా ఒక గుర్తు తెచ్చుకోండి గుర్తు లేకపోతే మీ ఎన్నికల మేస్ట్ మ్యాన్ చదవండి ఒకసారి మరి వేళ మీ పంటకి మరి ఇన్సూరెన్స్ వస్తుందంటారా మాకు ఏం అర్థం కావట్లేదు అసలు మీ ప్రీమియం కట్టారా రైతుల తరఫున ఎప్పుడైనా గవర్నమెంట్ తరఫున కడితే ఎంత కట్టారు రైతుల నష్టపరిహారం వస్తుందా రాదా అని రైతుకి అర్థం అవట్లేదు వస్తే క్లారిటీ ఇవ్వండి మరి మీరిస్తారో లేదు మీ వ్యవసాయ శాఖ మంత్రి ఎంతసేపు మాటలు మాట్లాడే మంత్రి కన్నబాబు గారు ఉన్నారు వాళ్ళు చెప్తే కట్టాము ఎంత కట్టాము మీకు ఇన్సూరెన్స్ వస్తుంది వస్తే ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది అన్న విషయాన్ని రైతులకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా మరి ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇక రెండో చెప్పింది గత మా ప్రభుత్వంలో ధాన్యం తడిసిపోతే దాన్ని తడిసిపోవడం కాదు ధాన్యాన్ని రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని తడిసిపోయిన ధాన్యాన్ని రైతు కొనుగోలు కేంద్రాలను పెట్టి మీకు కొన కొనుగోలు చేసేవాళ్ళవి మనం మీరు కూడా ప్రకటించారు కొనుగోలు కేంద్రాలు విపరీతంగా పెడుతున్నాం ప్రతి జిల్లాలో చాలా కావలన్నీ పెడుతున్నాం